Welcome to ANN News. మానకొండూరు నియోజకవర్గం బెజ్జంకి మండలం కేంద్రంలోని సత్యార్జున ఫంక్షన్ హాల్లో బెజ్జంకి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాలకు సంబంధించి నిర్వాహకులు, సర్పంచ్లు, నాయకులు హాజరయ్యారు. అనంతరం ఎస్ఐ కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖ సూచించిన నియమ నిబంధనలు పాటించి శాంతియుతంగా పండుగను జరుపుకోవాలని సూచించారు. ప్రతి నిర్వాహకులు అనుమతి పొందాలని, మండపాల వద్ద విద్యుత్ సంబంధించి జాగ్రత్తలు పాటించాలని, పనివేళల్లో లౌడ్ స్పీకర్లు పెట్టకూడదని, రాత్రి వేళల్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మంజులా శ్రీనివాస్, ఎంపీపీ లింగాల నిర్మలా లక్ష్మణ్, జెడ్పీటీసీ కవిత తిరుపతి, ఎంఆర్ఓ హరిబాబు, ఎంపీడీఓ ఓబులేష్, ప్రజాప్రతినిధులు, యువకులు పాల్గొన్నారు. ఇక్కడ గ్రామ జాగ్రత్త పెట్టినట్లయితే ఇక్కడ ఎంపీడీ గారు కూడా ఉన్నారు. మీకు అదే సెక్రటరీ కూడా చెప్పాలని కోరుకుంటున్నాను సార్. వాళ్ళకి రోడ్డు మీద ఏదైనా అబ్స్ట్రక్షన్ లేకుండా ఉండాలి. అదే విధంగా మండపం పెట్టుకుందామని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ నుంచి దరఖాస్తు చేసుకున్న తర్వాతనే, పోలీస్ స్టేషన్ లో అనుమతి తీసుకున్న తర్వాతనే విగ్రహ మండపం పెట్టుకోవాలి. ఎందుకంటే రేపు పొద్దున ఇన్ని చెప్పిన తర్వాత కూడా పర్మిషన్ లేకుండా విగ్రహం పెట్టుకోవడం తర్వాత ఏమైనా గొడవలు అయిన తర్వాత అవకాశం ఏర్పడాలని కోరుకుంటాను. అదే విధంగా జనరల్ గా మనం చూస్తా ఉంటాం, 9 రోజులు అక్కడ మండపాల దగ్గర రిటర్న్ టైం పాస్ చేయాలని చెప్పి అక్కడనే పేకాట ఆడటం చాలా మంది చేస్తూ ఉంటారు. మేము చాలా సందర్భాల్లో కూడా పట్టుకోవడం జరిగింది. ఎవరు కూడా మన గణేష్ మండపాల దగ్గర రాత్రి వరకు పేర్కొని ఉండాలని చెప్పి అక్కడ ఉన్న యూత్ కావచ్చు, లేకపోతే మండపం ఆర్గనైజర్స్ కావచ్చు, పేకాట ఆడటం జరుగుతూ ఉండదు. అక్కడ గ్రామంలో వ్యక్తులు ఎక్కడ చూసిన ప్రశాంత వాతావరణం అక్కడ పెద్ద అందానికి అనుసరంగా ఇక్కడే కాకుండా వీళ్ళని కానీ కాకుండా వాడ వాడ కాకుండా ఒక్కటే జరిగి మంచి మంచిగా పెట్టుకొని పూజలు నిత్యం పూజలు చేయాలి. మీరు చేసి ఉన్నారు కానీ కార్యక్రమాలు ఏదైతే చేస్తున్నారో కొన్ని రోజులు ఈ గణేష్ చేసినటువంటి ప్రజలు కానీ ఏదైనా కానీ వాతావరణ కాలుష్యాన్ని పొల్యూషన్ కాకుండా వస్తాయి. అలాగే నేను పెద్ద పెద్ద వినాయకులు పెట్టి వాటిని కలర్ చేసినట్లయితే వాటిని నిమజ్జనం చేస్తే అక్కడ చెరువులో కానీ మాట చేపలు కానీ వివిధ రకాల పక్షులు కానీ జంతువులు కానీ అవి తగినట్లయితే అవి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి మట్టి విగ్రహాలు పెట్టే ప్రయత్నం చేయండి. అలాగే మీరు చెందాలు చెందాలు కానీ ప్రతి ఒక్కరిని బాధించకండి. వారు ఎంత ఇస్తే అంత తెలుసుకోండి. భక్తి ఉన్న వాళ్ళు ఎంత పొందిస్తారు, ఎంత ఇచ్చినా కూడా వారిని తీసుకొని అదే భాగంగా బెజ్జంకి మండలంలో వచ్చే గణేష్ నవరాత్రుల్లోని మంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా జరుపుకునే దానికోసం అని చెప్పి మండలంలోని అన్ని గణేష్ మండపం నిర్వాహకులతోటి మరియు అందరు ప్రజాప్రతినిధులతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అందరూ కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పండుగను ఏ విధంగా నిర్వహించుకోవాలని చెప్పి ఏం చేయాలి ఏం చేయకూడదు అనే సూచనలను వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రిసిటీ ఏఈ గారిని, ఎంపీడీఓ గారిని, తహసీల్దార్ గారిని కూడా భాగస్వామ్యం చేయడం జరిగింది. అందరూ కూడా వాళ్ళ డిపార్ట్మెంట్ తరఫున ఎలాంటి సూచనలు సలహాలు పాటించాలనేది, ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయనేది కూడా అందరికీ కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని గణేష్ మండప నిర్వాహకులు ఊర్లలో ఎలాంటి గొడవలకి ఆస్కారం లేకుండా ప్రశాంతంగా పండగ వాతావరణంలో పండగను జరుపుకోవాలని చెప్పి ఈ సందర్భం మేము కోరుకుంటా ఉన్నాం. ఈరోజు బెజ్జంకి మండలం కేంద్రంలో రాబోయే వినాయక చవితి వారోత్సవాలకు సంబంధించిన ఈ యొక్క నిర్వాహకులకి వాళ్ళ యొక్క నియమ నిబంధనల ప్రకారం నిర్వహించుకోవాలని, ఈ యొక్క 9 రాత్రులు ఇలాంటి అపశుద్ధి చోటు లేకుండా జరుపుకోవాలని, అందరూ మట్టి వినాయకులనే వాడాలనే ఉద్దేశంతోనే మట్టి వినాయకులను పెట్టుకుంటే బాగుంటుందని, వాతావరణం కాలుష్యం కాకుండా ఉంటుందనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. అదేవిధంగా చెర్లలో చేప పిల్లలు ఉన్నట్లయితే అవి ఒక రసాయనిక విగ్రహాల ద్వారా చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి అందువల్ల కూడా మట్టి వినాయకుల్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే వాటి వల్ల ఎలాంటి ఇబ్బంది, ఎలాంటి
బాధలు ఉండేయనే ఉద్దేశంతో వారికి అవగాహన కల్పించడం జరిగింది. ఈ యొక్క వినాయక నవరాత్రోత్సవాలను అందరూ ఘనంగా జరుపుకోవాలని. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రిక మిషన్ భగీరథ కల సాకారమైంది. ఇంటింటికి త్రాగునీరు అందించాలనే సంకల్పంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకంపై ప్రత్యేక దృష్టి పెట్టిన కేసీఆర్ నిధుల కేటాయింపులో పెద్దపీట వేశారు. దీంతో గత రెండేళ్లుగా ఈ పథకం పనులు పురోగతిలో వేగం పుంజుకుంది. అందులో భాగంగా పాలమూరు జిల్లాలో 100% పనులు పూర్తి చేసిన అధికారులు ప్రజలకు త్రాగునీరు అందించడంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. అన్ని గ్రామాలలో టెక్నిక్ తీయడం జరిగింది. వాటిల్లో నారాయణపేటలో ఉంటున్నప్పుడు వేరే ఉన్నా ప్రస్తుతం మేబునూరు వరకు 441 గ్రామ పంచాయతీలలో, అదేవిధంగా 892 హ్యాబిటేషన్స్, వాటికి కానీ 884 హ్యాబిటేషన్లో పూర్తిగా మొదలుపెట్టిన వాటిల్లో మేము కంప్లీట్ చేసిన హ్యాబిటేషన్స్ టోటల్గా 844 హ్యాబిటేషన్స్ వరకు 100% పూర్తి చేసినాం. దాంట్లో 884 హ్యాబిటేషన్ ఆవాస గ్రామాల అన్నింటికి కూడా పూర్తి చేయడం జరిగింది. వాటిల్లో ఇంకా కొద్దిగా పూర్తి చేసిన తర్వాత కూడా కొన్ని బస్సులకి, కొన్ని ఊరి బయట ఉన్న ఇళ్లకి, ఇంకా కొద్ది మంది వేసిన పైప్ లైన్ సరిగా ఇంకో కొంత పైప్ లేమని పాత పైప్ లైన్ అయితే మేమేం చేసినామంటే ఓవరాల్గా మహబూబ్నగర్ జిల్లాలో కానీ మిషన్ భాగీరథ తీసుకున్న పాత పైపు కానీ ఎగ్జిస్టింగ్ పైప్ లైన్ ఏదైనా 4-5 సంవత్సరాల క్రితం 5-6 సంవత్సరాల క్రితం వేసి బాగా ఉన్న పైప్ లైన్ ని దాన్ని వాడుకుంటూ అదేవిధంగా అంతవరకు మేము కట్టిన ట్యాంకులు వైఎస్ఆర్లు కూడా పాత ట్యాంకులు అన్ని కూడా వాడుకుంటూ అవి కాక అదనంగా అది మనకు ప్రభుత్వం ఇంతకుముందు నిర్దేశించిన ప్రకారంగా 40 లీటర్లు మనిషికి అనేది మన ప్రామాణికంగా ఉండింది. దాన్ని మార్చి మిషన్ బయలులో 100 లీటర్లు మనిషికి అనే ప్రామాణికంగా తీసుకుని ఆ ప్రామాణిక లెక్కల ప్రకారంగా వేసుకున్నప్పుడు రిజర్వాయర్ పెరిగింది, అంటే ట్యాంకులు పెరిగినాయి, ట్యాంకులతో పాటు పైప్ లైన్ పెరిగింది. పైప్ లైన్ ట్యాంకులు మొత్తం కూడా ప్రతి ఇంటికి చేరాలనే ఉద్దేశంతో పైప్ లైన్ ట్యాంకులు రెండు కూడా టేకప్ చేయడం జరిగింది. టేకప్ చేసి 1,62,019 మనం పెట్టాల్సి ఉంది. మొత్తం జలభాండాగారం ఓఎస్ఆర్లు మంజూరైనవి వివిధ పరిమాణాల్లో, అంటే 10 KL నుంచి మొదలుపెట్టి 10 లీటర్ నుంచి మొదలుపెట్టుకుని 200,00,000 లీటర్ల వరకు ఇదే పరిమాణం మంజూరు 818 మంజూరైన 818 గాను మేము మొత్తం కూడా 751 పూర్తి చేసినాం. కానీ మిగతా 100% అన్నిటికీ కనెక్షన్ ఇవ్వలేకపోయినాం. కొంత పైపు దూరంగా ఉన్నా, కొన్ని దగ్గరగా ఉన్నా కానీ కూడా వీటిలో మేము కమిషన్ మాత్రం టోటల్గా 602 ట్యాంకులు మాత్రం కమిషన్ చేసి వాటి ద్వారా నీళ్లు ఇస్తున్నాం. వీటిలో చిన్న కేఎల్కి జిఏ పైపులు పెట్టి, అదేవిధంగా దూరంగా ఉన్న వాటికి పైప్ లైన్ ఉన్న గ్రిడ్ పైప్ లైన్ దగ్గర దాకా పైప్ లైన్ వేసి నీళ్ళు ఇవ్వడం జరిగింది. వీటిలో మనం మొత్తం మిషన్ భగీరథ ప్రాజెక్ట్ గ్రిడ్ వాటర్ కూడా కోయిల్ సాగర్ నుంచి కొంత పాటు, అదేవిధంగా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి కొంత పాటు రెండు భాగాలు తీసుకున్నాం మనం మహబూబ్నగర్ జిల్లా వరకు. ఈ రెండు కాకుండా గండీడి మండలం వరకు రాఘవాపూర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నుంచి రాఘవాపూర్ నుంచి వస్తుంది. ఒక్క గండీడి మండలం మాత్రం హ్యాబిటేషన్స్ మాత్రం వస్తున్నాయి. అదేవిధంగా నవాబ్పేట సంబంధించి కూడా 36 ఆవాస గ్రామాలకు కూడా సేమ్ రాఘవాపూర్ దగ్గర నుంచి నీరు గురగచర్ల మీద తీసుకోవడం జరిగింది. అవి రెండు మినహాయించి మిగతా రెండు ప్రధానంగా 1 కోయిల్సాగర్, 2 శ్రీశైలం బ్యాంక్ వాటర్. ఇవే కాకుండా సీసీకుంట మండలంలో సంబంధించి అండ్ కొంత అడ్డాకు మండలంలో సంబంధించి వనపర్తి జిల్లా నుంచి డబ్ల్యూడిపి నుంచి కూడా నీరు తీసుకోవడం జరిగింది. అనంతపురం పట్టణంలో ఏఎస్ఎఫ్, పిడిఎస్యు, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆగస్టు 29 బంద్ కు పిలుపునిచ్చారు. ప్రధానంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీఎంబర్స్మెంట్, అలాగే మెస్ కాస్మెటిక్ ఛార్జీల వంటి అంశాలపై బంద్ నిర్వహిస్తున్నామని తెలిపారు. జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజనాన్ని కొనసాగించాలని విద్యార్థి నాయకులు పేర్కొన్నారు. ఈ నెల ఆగస్టు 29 రాష్ట్ర వ్యాప్తంగా 2 KG వరకు ఉన్నటువంటి విద్యాసంస్థల బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంటు, అలాగే మెస్సు కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలని, అలాగే జూనియర్ కళాశాలలో ఈరోజు మధ్యాహ్న భోజనాన్ని నిర్దాక్షిణ్యంగా రద్దు చేయడం జరిగింది. కాబట్టి విద్యార్థుల అర్ధాకలు తీర్చి ఈరోజు మధ్యాహ్న భోజనాన్ని యథావిధంగా కొనసాగించాలా, అలాగే ఈరోజు కస్తూర్బా పాఠశాలలో ఏవైతే ఉన్నాయో అమ్మాయిలకు సంబంధించి
తల్లిదండ్రుల నుంచో లేదా కుటుంబ ఆదరణ ఈరోజు లేనటువంటి విద్యార్థినీలు అక్కడ చదువుతున్నారు. వాళ్ళందరూ కూడా అభద్రతా భావాల మధ్య ఈరోజు కనీసం వాళ్ళకి కనీసం తాగడానికి మంచినీళ్ళు లేదా ల్యాబొరేటరీసు కనీసం వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి కూడా మంచినీళ్ళు లేనటువంటి పరిస్థితి ఈరోజు ప్రధానంగా విద్యాసంస్థలు ఉన్నాయి. ఈరోజు ప్రహారీ గోడలు లేక వాళ్ళందరూ కూడా అభద్రతా భావం మధ్యన ఈరోజు విద్యను కొనసాగిస్తున్నారు. అలాగే ఈరోజు అనంతపురం నట్ట నడబడిన ఈరోజు పాతూరులో ఉన్నటువంటి జూనియర్ కళాశాల అలాగే నంబర్ వన్ స్కూలు ఈరోజు శిథిలావస్థలు చేరాయి. ఈరోజు ఎప్పుడు ఊడిపడతాయో ఎప్పుడు విద్యార్థులు ప్రమాదంలో మునిగి తేలుతారో అన్నంత అలాగే మెస్సు కాస్మెటిక్ ఛార్జీలు అలాగే ప్రైవేటు కార్పొరేట్ విద్యాసంస్థలో ఫీజు నియంత్రణ ఈరోజు ప్రభుత్వ విద్యాసంస్థలకు మౌలిక వసతులు తీర్చి ఆ రకంగా విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలా. అలా పరిష్కారం చేయకపోతే ఈ బంద్ ద్వారా ఈరోజు ప్రభుత్వం పైన ఒత్తిడి చేయడానికి మేము కృషి చేస్తున్నాం. కాబట్టి ఈ బృందం జయప్రదానికి విద్యాసంస్థల యాజమాన్యాలు అలాగే విద్యార్థులు విద్యార్థి తల్లిదండ్రులు అభ్యుదయవాలు విద్యను విద్యా అభివృద్ధి కోసం కాంక్షించే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ బంద్లో భాగస్వాములు అయితే అయి ఈరోజు ఈ బంద్ జయప్రదానికి ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కృషి చేయాలని అలా కృషి చేయాలని కోరుతున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈ బంధం జయప్రదానికి కాకోకున్నట్లు ఈరోజు విచ్ఛిన్నకరం చేయడానికి ఏదైనా ఇంకో తరహాలో అరెస్ట్లో లేదంటే ఇంకో పద్ధతిలో చేస్తే మాత్రం మేము ప్రభుత్వాన్ని క్షమించేది లేదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేసుకొని ఆ రకంగా కృషి చేయాలని ఈరోజు ఎస్ఎఫ్ఐగా మేము కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తామని అలాగే వారంలో ఒకరోజు నో బ్యాగ్ డే ఆ సంస్కరణ తీసుకొస్తామని ఈరోజు చెప్పారు. కానీ అది ఎక్కడ కూడా అమల్లో నోచుకోలేదు. ప్రధానంగా ప్రభుత్వం నుంచి ఎంఈఓలకు కానీ డిఈఓలకు కానీ ఈరోజు ఆదేశాలు రాక కింది స్థాయిలో స్కూళ్ళకు కూడా ఆదేశాలు పోలేదు. కాబట్టి విద్యా మంత్రి ఆ ప్రకటన గురించి మర్చిపోయాడా లేదంటే రాష్ట్ర ముఖ్యమంత్రే ఆ ప్రకటన గురించి మర్చిపోయాడా మాకు అర్థం కావడం లేదు. కాబట్టి ఈ బంద్ ద్వారా నో బ్యాగ్ డేను కూడా మేము ఆ డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి వెంటనే ఈ నో బ్యాగ్ డే సంబంధించి ఈరోజు ఏదైతే సాటర్డే ఉందో ఆ సాటర్డే రోజు విద్యార్థులకు అందరూ కూడా సాంస్కృతికంగా కానీ కళారూపాలకు సంబంధించి కానీ ఆటపాటలకు సంబంధించి కానీ ఇట్లాంటి విషయాల్లో విద్యార్థులను చేతనవంతులు చేయడానికి ఆ రోజును ఉపయోగించాలని ఆ రకంగా మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగంలో నెలకొన్నటువంటి అనిశ్చితి పైన మరి ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ పీడిఎస్యు విద్యార్థి సంఘాలుగా ఈ నెల 29వ తేదీన రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునివ్వడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టి 3 నెలలు గడుస్తూ ఉన్నాయి. ఈ 3 నెలల కాలంలో కూడా విద్యారంగాన్ని కానీ మిగిలిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి కానీ ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కేవలం పోలవరం రీటెండరింగ్ పైన రాజధాని పైన మాత్రమే కేంద్రీకృతమై ఈరోజు రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలో నెట్టివేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. అందులో భాగంగానే దాదాపు 2000 కోట్ల పైచీలకు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు బకాయిలు ఉన్నాయి. అదేవిధంగా స్కాలర్షిప్లు మరి అదేవిధంగా మరి హాస్టల్ విద్యార్థులకు మెస్ కాస్మెటిక్ ఛార్జీలు కూడా రకంగా 1000 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నా కూడా ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టు రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలో నెట్టే విధంగా ఈరోజు విద్యార్థులను పూర్తిగా విస్మరిస్తేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ద్వారా. మరి ఈ సందర్భంగా అదేవిధంగా అమ్మ ఒడి పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కూడా మరి విద్యార్థి సంఘాలుగా ప్రజా మేధావులందరూ కూడా తీవ్రంగా ప్రైవేటు విద్యాసంస్థలకి కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నా కూడా ప్రభుత్వ ప్రైవేటు పరం చేస్తూ అమ్మ ఒడి పథకం ద్వారా ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అదేవిధంగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో పూర్తిగా మరి ఉపాధ్యాయుల కొరత ఉన్నా కూడా మరి ఉపాధ్యాయుల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళ జిల్లాలో రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. మరి ఈ రకమైనటువంటి కేజీ టు పీజీ వరకు ఉన్నటువంటి సమస్యలన్నింటిపైన మరి పీడిఎస్యు ఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐగా మరి 29వ తేదీన రాష్ట్ర వ్యాప్త బంధువు ద్వారా మరి రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ ఒత్తిడిలో భాగంగా మరి ఈ ప్రభుత్వ ప్రైవేటు యాజమాన్యాలు మరి విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖ విద్యా మేధావంతులు విద్యావేత్తలందరూ కూడా పెద్ద ఎత్తున బంధువును జయప్రదం చేసేందుకు కృషి చేయాలని చెప్పి కూడా పీడిఎస్యుగా పిలుపునిస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ సమస్యల సాధనకు సానుకూలంగా స్పందించని పక్షంలో మరి రాష్ట్ర ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున మరి వ్యతిరేక ఉద్యమాలను కూడా చేయి చూడాల్సిన అవసరం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పీడిఎస్యుగా హెచ్చరిస్తా ఉన్నాం. తమిళనాడుకు సరిహద్దు ప్రాంతంగా ఉన్న పుత్తూరులో
తీవ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు జిల్లా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గతంలో కూడా పుత్తూరులో తీవ్రవాదుల నివాసం ఏర్పాటు చేసుకుని ఉన్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో డీఎస్పీ మురళీధర్, సిఐ వెంకట్రాద్రి రెడ్డి, ఎస్ఐలు మల్లికార్జున, రవి, 60 మంది పోలీస్ సిబ్బంది పెద్ద ఎత్తున తీవ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో రోజురోజుకి అక్రమ కట్టడాలు ఎక్కువవుతున్నాయి. పేదల కోసం ఇచ్చిన స్థలాలను కొంతమంది భూ కబ్జాదారులు వారి పేరు మీద పట్టాలు మార్చుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు. ఇందిరమ్మ కాలనీ పేదల కోసం ఏర్పాటు చేశారని మాజీ మంత్రి గల్లా అరుణకుమారి మీకు పట్టాలు అందజేశారని తెలిపారు. ఎంఆర్ఓ, విఆర్ఓలు స్పందించి వెంటనే పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ స్థలాలను అక్రమంగా స్వాధీనపరుచుకుని గృహాలు నిర్మించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. అలాట్ చేసినారు కానీ హౌసింగ్లో పట్టాలు ఇవ్వలే. అప్పుడు గల్లార్ను కుమారి పంచాయతీ ఆఫీస్ దగ్గర మీటింగ్ పెట్టి ఒక 15 మంది పేర్లు చదివి పట్టాలు ఇచ్చింది. ఆ మిగతా పట్టాలన్నీ ఎంఆర్ఓ దగ్గర ఉన్నాయి, మీకు చేరుస్తానని చెప్పింది. దాని తర్వాత మాకు పట్టాలు ఇచ్చిన వాళ్ళు కాదు, హౌసింగ్ శాంక్షన్ చేసిన వాళ్ళు కాదు. దీంట్లో ఇచ్చిన వాటిలు ఇప్పుడు ఆ పక్కంత వెంచర్లు కట్టినారు కదా, అవంతా అక్రమ కట్టడాలు. ఎస్సీలకు ఇచ్చిన వాటిలు ఆక్రమించుకొని కట్టుకున్నారు. పట్టాలు అయితే మాకు అప్పుడు ఇచ్చిన వాటిలో కొంతమంది వరకే పట్టాలు ఇచ్చినారు. మిగతా వాళ్ళకి ఇవ్వాల తర్వాత నేను ఇస్తానని చెప్పాను సార్ గల్లా అనుకుమారి గారు. తర్వాత పట్టాలు ఇచ్చిన మాకు హౌసింగ్ శాంక్షన్ చేసినారు. 10 ఏళ్ళ నుంచి ఇప్పుడు ఈ మా ఆధీనంలోనే ఉన్నాయి, మాకు పట్టాలు లేదు, హౌసింగ్లు లేవు. అది పరిస్థితి. అంటే ప్లేసెస్ అలాట్మెంట్ చేసింది, ప్లేస్ అలాట్మెంట్ చేశారు, సర్వే చేశారు, నెంబర్లు ఇచ్చినారు, పట్టాలు తర్వాత ఇస్తాం మీకు అన్నారు. ఇంతవరకు పట్టాలు లేవు, మాకు హౌసింగ్లు లేవు. కానీ మేము 10 ఏళ్ళ నుంచి ఆఫీసులు చుట్టూ తిరుగుతూనే ఉన్నాం, మాకు హౌసింగ్లు లేవు. మాకు ఇచ్చిన వాటిలో ఎస్సీ ఎస్టీలకు ఇచ్చిన వాటిలో అక్రమ కట్టాలు ఆ పక్క వెంచర్లు వేసి కట్టుకున్నారు మొన్న ఎలక్షన్. దీనికి ఎంఆర్ఓ కానీ విఆర్ఓ కానీ ఎవరైనా స్పందిస్తున్నారా? ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ విఆర్ఓలు స్పందించి మాకు న్యాయం చేయాలని సర్వే చేస్తున్నామన్నారు. ఇప్పుడైనా వీళ్ళు సర్వే చేసి న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. లేదా ముందు ఇచ్చిన ఎంఆర్ఓలు ఈఓలందరూ ఏం సపోర్ట్ చేయలేదు, వాళ్ళు పాటుకు వాళ్ళు ఆక్యుపై చేసుకుంటే కట్టుకున్నట్టు ఎవరు పట్టించుకున్న వాళ్ళు కాదు. మేము కంప్లైంట్ చేసినా పట్టించుకోవాలి. అప్పుడు ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ గారు విఆర్ఓలు మాకు ఏదో మేము సర్వే చేసి మీకు వాస్తవంగా లేనట్టు అయితే మీకు ఖచ్చితంగా మీకే చేస్తామని చెప్పి సర్వే చేస్తున్నారు. ఈ సర్వేలు అయినా చేసిన తర్వాత మాకు ఇస్తారని నమ్మకం ఉంది. మీ పేరు సార్? నా పేరు మోహన్ బాబు. ఈ ఏరియా లోకల్? ఇంద్రమకల. ఏం పేరు? లక్ష్మమ్మ. మీరు ఇక్కడే ఉంటారా? ఎంటపేట. మీకు ఎన్ని రోజులు అవుతుంది ఇల్లు? 10 ఏళ్ళు పైన అయింది. ఆయన రాజశేఖర రెడ్డి ఉన్నాడు చూడు, వైఎస్ రాజశేఖర రెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి. అప్పుడు జాగాలు ఇచ్చినాడు, అవి ఫ్లాట్లు పటాలు ఇచ్చేటప్పటికే ఆయన లేకుండా పోయినాడు. మళ్ళీ ఈయన వచ్చినాడు చంద్రబాబు నాయుడు, మాకు ఏమీ లే, మాట అనుకోలే, మాకు పట్టాలు అనుకోలేదు, పలాని జాగా నీదని చెప్పలా, మాకు ఏమే కానీ చేయలే. ఎల్లకాలం బాడిగలలోనే ఉన్నాం, బాడిగే కడతా ఉన్నాం. ఆయన వచ్చినప్పుడు ఇచ్చిన జాగాలు అయ్యి ఈయనేమే కానీ చేయలేము. ఇప్పుడు వచ్చిన అధికారులు ఏమంటున్నారు అంటే విఆర్ఓ వస్తామంటారు కదా, వస్తున్నారు వాళ్ళు ఏమి కాగితాలు కావాలి, ఈ కాగితాలు కావాలంటున్నారు. కానీ పట్టాలు అయితే మీకు ఏమి ఇవ్వాలా? ఏమే కానీ ఇవ్వాలి. ప్లేస్ చూపించినారా కానీ ఇల్లు కట్టుకున్నారా? ఇల్లు కట్టలేదు, అదే ట్యాంకీ కట్టినాం. ఆయన ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డినప్పుడు తొట్టి కట్టినామా, రాయి తొక్కినాము కడగాళ్ళకి. మళ్ళీ ఈయన వచ్చినాడు, మాకేమి అనుకోవాలా, ఏమి ఇలా మాడుగుల్లోనే ఉన్నాం. ఆయన పట్టాలు ఏమి ఇవ్వలేదా? ఏమి ఇవ్వలేదు, ప్లేస్ చూపించేసినారు అంతే. ట్యాంకీ అదొట్టి కట్టినాం. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మా ప్లేస్ ఇచ్చి?
పది సంవత్సరాలు ఇచ్చినా అధికారం ఏమి స్పందించలేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు ప్లేస్ అనేది అలాట్మెంట్ చేశారు, అప్పటి నుంచి మీకు ఇంతవరకు ఏమి ఇవ్వలేదు. అప్పటి నుంచి మీరు బాడిగింట్లోనే ఉన్నారు. మీకు ఈ ప్లేస్ అనేది ఏమైనా పేపర్ ఏమైనా ఇచ్చారా, ఈ పలానా ప్లేస్ అనేసి? పేపర్ ఇదేమి పట్టాలు ఇస్తే, పట్టాలు కూడా సర్పంచ్ అని ఆయన కాడిస్తే ఎంఆర్ఓ ఆఫీస్ లో ఉన్నాయి, అవి ఇస్తాము అన్నారు. అంతే వీణులా ఏమి మీరు ఈ ఊర్లోనే ఉండారా? ఇక్కడే ఈ ఊర్లోనే ఉన్నాంపేటలోనే స్థలాలన్నీ రైతులు ఆకరించుకొని వాళ్ళు కట్టుకున్నారు. మాకు ఎస్టే మాకు ఏమీ ఇయ్యలేదు, ఏమీ చేయలేదు, మాకేమీ రైతులు ఆకరించుకుంటారు. మాలా మాది వాళ్ళకి ఇచ్చినట్టు వాళ్ళు రైతులు ఆకరించుకుంటారు. మాకేమీ ఇకపోయారు. అప్పటి నుంచి బాడిగిలలోనే ఉన్నాం, బాడిగింట్లోనే బాడి కట్టుకుంటా వాళ్ళకి ఉండే వాళ్ళు ఖాళీ చేసిన ఇంకొక ఇంటికి పోయి ఇల్లు దొరక్క ఎట్ట అవస్థ పడుతున్నావా? నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం కొత్తపేట సమీపంలో లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్థానిక పోలీసులు పట్టుకున్నారు. విఆర్ఏ ఇచ్చిన సమాచారంతో రెండు లారీలలో తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ప్రకాశం జిల్లా చీరాల మండలం బేరిపురం గిరిజన ప్రాథమిక పాఠశాలను ఎరుకల హక్కుల పోరాట సమితి సభ్యులు సందర్శించారు. అనంతరం వారు మాట్లాడుతూ పాఠశాలకు సరిగా రూమ్లు లేవని, ఉపాధ్యాయురాలు వెంకటలక్ష్మి సమయానికి రావడం లేదని వాపోయారు. ప్రభుత్వ అధికారులు పాఠశాలపై విచారణ జరిపి వెంకటలక్ష్మిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ నిధులను కాపాడి గిరిజన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇది ప్రకాశం జిల్లా చీరాల మండలం ఉర్లవారిపురం గ్రామానికి సంబంధించి బేరీపురం. ఇక్కడ సుమారు 10 మంది మా యానాది ఇళ్లుంటాయి. కానీ ఇక్కడ జీవీకే స్కూల్ ప్రభుత్వ గిరిజన పాఠశాల ఉండటం జరిగింది. ఇప్పుడు సమయం 10 గంటలైనప్పుడు కూడా పిల్లలు లేరు, పిల్లలు ముగ్గురే వచ్చారు. టీచర్ వెంకటలక్ష్మి ఇంతవరకు రాలేదు. మరి ఈ స్కూల్లో ఎవరు కూడా లేరు, ఒక పలక తప్పని ఒక టిఫిన్ తప్పని ఎవరు లేదు. ఇక్కడ ఏంటి వృధాగా డ్రైవింగ్ ఎలక్ట్రోల్ జీతాలు ఇస్తా ఉన్నారు. మరి ఎందుకని డ్రైవింగ్ ఎలక్ట్రోల్ ప్రతి ఇద్దరు ముగ్గురికి నెలకి ₹100,000 రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రభుత్వాన్ని మరి ఇక దుర్వినియోగం చేస్తున్నారు. పిల్లలు లేకుండా స్కూల్ నడపడం ఎంఈఓని అదేవిధంగా ఎండిఓని ప్రైవేట్ ఆఫీసర్లు అందరూ కూడా మరి వీళ్ళు గ్రిప్పులో పెట్టుకొని వాళ్ళకి లంచాలు ఇచ్చి ఇక్కడ స్కూల్ నడపకుండా చేస్తా ఉన్నారు. అమ్మాయికి గిరిజనుల్ని అభివృద్ధి పరచాల్సిన ప్రభుత్వం ఇంతవరకు సమయం 8:30 అయినప్పుడు 8:30 నుంచి ఓపెన్ చేయాలా, కానీ ఇప్పుడు 10 గంటల సరే స్కూల్ ఓపెన్ చేయలేదు. ఇది చాలా దుర్మార్గం. మరి అదేవిధంగా మధ్యాహ్నం భోజనం పథకం కూడా మరి 30-40 మంది పేరు రాసుకొని మరి వీళ్ళు డబ్బులు డ్రా చేసుకుంటున్నారు, కానీ పిల్లల అభివృద్ధి కోసం పాటుపడలేదు. ఇక్కడ పిల్లలు లేరు కాబట్టి గాంధీనగర్ రెండు స్కూలు, బేరీపూర్ రెండు స్కూలు, రెండు స్కూలు రద్దు పరిచేసి ఎక్కడైతే గిరిజనులు ఎక్కువ ఉన్నారో అక్కడ ఈ స్కూల్ ఓపెన్ చేయాలని చెప్పి ఈ జీవీకే స్కూల్ టీచరు గాంధీనగర్ టీచర్ అయినటువంటి ఎలికే రమేష్ మీద, మరి అదేవిధంగా బేరీపూర్ ఉన్నటువంటి వెంకటలక్ష్మి మీద కూడా ట్రైబల్ ఎంప్లాయీలు అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకోవాలని చెప్పి ఎరుకుల కోసం డిమాండ్. వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను ప్రతిష్ఠించి పర్యావరణాన్ని కాపాడాలని అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్పట్నంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొని ప్రజలకు మట్టి విగ్రహాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజలు నిర్వహించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని కోరారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,60,000 మట్టి గణపతులను తయారు చేసి ఇంటింటికి అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం మంత్రి క్యాంప్ కార్యాలయంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, ఎఫ్ఎస్సిఎస్ చైర్మన్ రామ్కిషన్ రెడ్డి, దేవరకోట దేవస్థానం చైర్మన్ కిషన్,
మాజీ మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మేడారం ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఆధ్వర్యంలో కాలుష్య నివారణ మరి డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గత 3-4 సంవత్సరాల నుంచి మట్టి గణపతులనే పెద్ద ఎత్తున 150,000 మట్టి గణపతులలో ఈ యొక్క వినాయకులను మనం ఇచ్చి మరి ఆ విధంగా పూజలు చేసుకునే వినాయకుడు అంటే ప్రతి ఒక్కరు కూడా ప్రథమ పూజ చేసేది వినాయకుడికి. కాబట్టి ప్రతి ఇంట్లో కూడా మరి గణపతులు పెట్టి మనం వినాయకులు పెట్టి పూజ చేస్తాం. కాబట్టి మరి వీరందరూ కూడా ఆ మట్టి గణపతులను పెట్టి వినాయకుడికి పూజలు చేసుకొని పర్యావరణ పరిరక్షించమని చెప్పి నేను ఒక పర్యావరణ మంత్రిగా ఫారెస్ట్ మినిస్టర్గా కూడా అందరికీ కోరుతాను. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ న్యూస్.